నిన్న మొన్న క్షేత్రస్థాయిలో పెద్దలు జగదీష్ రెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, మహమూద్ అలీ గారు, మా గౌరవ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, కాలేరు వెంకటేష్ గారు, ఇంకా చాలామంది మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు, ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా చాలామంది మిత్రులు క్షేత్రస్థాయిలో నిన్న మొన్న తిరిగి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపే ప్రయత్నం కూడా చేశారు. వారికి కూడా మరి హృదయపూర్వకంగా నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను మీ ద్వారా ప్రజలకు చెప్పేది, ప్రభుత్వాన్ని సూటిగా అడిగేది ఒకటే, అసలు ఎవరి కోసం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ముందుగా చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీ ప్రాధాన్యాలు ఏంటి? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? మీరేం చెప్పారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్స్, 100 రోజులు అని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2000 పెన్షన్ 4000 అవుతుందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మహిళలందరికీ నెలకు 2500 చొప్పున ఇస్తామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే మరి తులం బంగారం ఇచ్చి కళ్యాణ లక్ష్మికి అప్పటికే ఇస్తున్న 100000 రూపాయలకు అదనంగా ఇస్తామని, అదే మాదిరిగా మొదటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 100 రోజుల్లోనే రైతు బంధును 10000 నుంచి 15000 చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చి ఇప్పటికీ 300 రోజులు దాటింది. ఈరోజుతో 300 రోజులు దాటింది. 100 రోజుల్లో చేస్తానని చెప్పిన ఒక్క మాట చేయకపోగా 300 రోజులు దాటినా కూడా ఎప్పుడు చేస్తారో కనీసం స్పష్టత ఇవ్వకుండా, ఇవాళ అక్కరకు రాని అక్కర లేని ప్రజలు కోరుకొని ఏదో కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అంటే, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఈరోజు మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారో ఆయన సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ దయచేసి చెప్పండి. ఒకవైపేమో ఖజానాలో పైసలు లేవు, లంకె బిందెలు లేవు అని మీరే చెప్తారు, అప్పుల కోసమే అప్పులు కట్టాల్సి వస్తుందని మీ ఉప ముఖ్యమంత్రి చెప్తాడు, ఇంతవరకు కనీసం ఒక్క పని కూడా మీరు సవ్యంగా ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టారు, 15 ఆగస్టు అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, ఇప్పటివరకు అది కూడా పూర్తి చేయలేదు. ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. 420 హామీలు ఉన్నాయి, ఒక్కటి కూడా ఇప్పటివరకు 10 నెలలు అమలు చేసిన పాపన పోలేదు. ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు దాదాపు 25,000 కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా, 100,000 మందిని నిరాశ్రయులను చేస్తా అని మూసీ బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? అసలు తప్పు చేసింది ఎవరు? నేరం చేసింది ఎవరు? శిక్ష ఎవరికి ఇస్తున్నారు మీరు? మీరు చూడండి, వాళ్ళ మాటలు వినండి. దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారో వారి మాట దయచేసి మీరు వినండి, వారి ఆక్రందనలు వినండి. 1994లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు, మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడే ఉంటున్నాం. 30-35 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 50 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు పట్టాలు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా రిజిస్ట్రేషన్లు అయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మరి ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ, బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ, ఆనాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ, మాకు కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు కానీ, మంచినీళ్ళ బిల్లు కట్టుకున్నప్పుడు కానీ, ఆ రోజు లేని అభ్యంతరాలు ఈరోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా అని నేను అడుగుతాను. రెండవది, ముఖ్యమంత్రి గారు ఒక మాట అర్థం చేసుకోవాలి, అసలు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిరూపం. ఇల్లు అనేది ఒక ఇమోషన్, ఇల్లు అనేది ఆ కుటుంబం మొత్తం కలలుగానే ఒక సౌధం. అదేదో కేవలం ఒక 4 ఇటుకలు లేదా 2 రాళ్ళు పెట్టి కట్టిన ఒక కట్టడం కాదు. ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు. అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, మాకు తెలుసు. మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు 2 సార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము. మా నాయనమ్మ ఊరు పోసాన్పల్లి అని, అప్పర్మానేర్ డ్యాంలో 1940లో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా చింతమడకకు వచ్చింది మా కుటుంబం. మా అమ్మమ్మ ఊరు, మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడిమానేర్లో
మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2014 తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది. మా జ్ఞాపకాలు ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి. సో ఒకసారి కాదు 2 సార్లు డిస్ప్లేస్ అయిన ఫ్యామిలీ మాది. మాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. ఒకసారి నిర్వాసితులుగా మారితే ఆ ఊరితో అల్లుకున్న జ్ఞాపకాలు కానీ ఆ ఇంటితో అల్ముకున్న కొన్ని ఆశలు ఆకాంక్షలు కానీ ఎట్లుంటాయో మాకు తెలుసు. మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే మీలాగా అయాచితంగా లక్కీ లిరాలో వచ్చినట్టు ధన్మనే ఊడి పడలేదు ప్రజలు. పాపం కష్టపడి ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇలా మీరు ముఖ్యమంత్రి కావచ్చు కానీ గతంలో మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవి.